జై ఆంధ్ర జై జనసేన భారత మాతాకి జై ఒక భీమ్లా నాయక్ సినిమా కోసం ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ రోజు ఎంఆర్ఓల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్లు కలెక్టర్ల దాకా ఒక వైపు పోలీస్ యంత్రాంగమంతా రెండు రోజులుగా సినిమా థియేటర్ల దగ్గర సినిమా థియేటర్ల యజమానిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తూ సినిమా టికెట్ల రేట్లు అమ్మకూడదు లేకపోతే బెనిఫిట్ షో వేయకూడదు నాలుగు షోలు ఆడిచ్చాలని చెప్పి ఈరోజు భయపడింది భయపడింది కాబట్టి ఈరోజు గంటకొగుమారు మినిస్టర్లు వచ్చి మీరు రాష్ట్ర ప్రభుత్వం మినిస్టర్ హోదాలో మాట్లాడుతున్నారా లేకపోతే జనరల్ గా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ మీరు గంటకొగుతూరు మాట్లాడుకుంటూ ఏదో జీవో మేము ఇన్ టైంలో ఇవ్వలేకపోవడానికి కారణం గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు సంతాప దినాలని కథలు చెప్తున్నారు ఈ కథల్ని రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ నమ్మే పరిస్థితుల్లో లేము ముఖ్యంగా ఈరోజు భీమ్లా నాయక్ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం గజగజలాడిపోతుందని మాత్రం ఇది సత్యం అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా సరే మీరు చెప్పే విధంగా గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు సంతాప దినాల కోసమే అనుకుందాం అయితే అంటే ప్రభుత్వ అధికారులు సంతాప దినాల్లో థియేటర్ల దగ్గర వచ్చి ఇబ్బంది పెట్టచ్చా లేదు పోలీస్ యంత్రాంగం థియేటర్ల దగ్గరకు వచ్చి ఎవరిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నియంత్రించవచ్చా అని చెప్పి ఈ సందర్భంగా మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా ఇటువంటి కక్ష సాధింపుల చర్యలు కాకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి ఓ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఆపినంత మాత్రాన లేదు ఈ సినిమా భీమ్లా నాయక్ ఫెయిల్ అయినంత మాత్రాన జనసేన కార్యకర్తల ఉత్సాహం పోదు ముఖ్యంగా మీరు తెలుసుకోండి 2019లో పవన్ కళ్యాణ్ గారు ఒక సీటు కూడా గెలవలేదని మీరే హేళన చేశారు అయినప్పటికీ కూడా ఈరోజు జనసేన పార్టీ ఇంత బలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటే దానికి కారణం జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన నాయకులకున్న విశ్వాసం ఆ విశ్వాసంతోనే ఈరోజు జనసేన పార్టీ ఈరోజు ఈ స్థితికి జీరో నుంచి ఈరోజు ఒక స్థితికి ప్రతిపక్షం రాష్ట్రంలో లేనప్పటికీ ఉందా లేదా తెలియదు కానీ మాకైతే ప్రతిపక్షం కంటే మెరుగైన పార్టీగా ఈరోజు అధికార పక్షానికి సమాధానం చెప్పే పరిస్థితి ఎదిగిందంటే కేవలం అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయినా పవన్ కళ్యాణ్ గారి ఓడిపోయినా మాకు సంబంధం లేదు మేమందరం జనసేన పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పనిచేస్తాం ముఖ్యంగా మాకు ఈ సందర్భంగా ఒక డౌట్ కలుగుతోంది వివేకానంద రెడ్డి హత్య కేసులో రీసెంట్ గా అందరి స్టేట్మెంట్లు వెలుగు చూశాయి ఈ స్టేట్మెంట్లో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని సిబిఐ తొందరలోనే విచారణ తీసుకునే పరిస్థితి ఉంది అందులో భాగంగా ఇప్పుడు అక్కడ చెప్తుంది ఏంటంటే వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు పొద్దున్నే ప్రతపతమంగా పోయిన వ్యక్తుల్లో అవినాష్ రెడ్డి గారు ఒకరు అవినాష్ రెడ్డి గారు అక్కడ పోయిన తర్వాత ఎవరెవరికి ఫోన్లు చేశారు అది విజయసాయి రెడ్డి గారికి చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా ఆ కోణంలో ఇప్పుడు విచారణ జరగాల్సిన సమయం ఆసన్నమైంది ముఖ్యంగా వీటన్నింటినీ డైవర్ట్ చేసే కోసం చేస్తున్నారేమో అని కూడా మాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రతి అంశాన్ని కూడా డైవర్ట్ చేసుకుని డైవర్ట్ పాలిటిక్స్ తో లబ్ధి పొందుతున్నారు గత మూడేళ్లుగా కాబట్టి వివేకానంద రెడ్డి హత్య కేసులో మీరు ఇప్పుడు ఎప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డి బయటకు వచ్చాడో ఆ అవినాష్ రెడ్డి తర్వాత ఇప్పుడు తర్వాత విజయసాయి రెడ్డి గారిని కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సిబిఐ ఎంక్వైరీ చేసే విచారణలో భాగంగా అవసరం వచ్చింది ముఖ్యంగా మీరు ఈ అంశాన్ని దాటబెట్టే కోసమో లేదంటే ప్రజల్ని మభ్యపెట్టి పక్కదారి పట్టించే కోసమో ఈ భీమ్లా నాయక్ సినిమాని తెరపైకి తీస్తూ గంటకొగుతూరు మినిస్టర్లు వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఓటు మాత్రం నిజం మన నర్సాపూర్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ నెల 20 తారీఖున మీకు భయపెడతాం భయం అంటే చూపిస్తామని చెప్పారు ఒక భీమ్లా నాయక్ సినిమాతోనే మీరు ఇంత భయపడితే 24 ఎలక్షన్లో జనసేనని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారో చూద్దాం అని చెప్పేసి ఈరోజు మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మొత్తం అందరూ భయపడ్డారు ఒక భీమ్లా నాయక్ సినిమాకు ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాం మీరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఈరోజు సంక్షేమ పథకాలను మీరు భూతత్వంలో చూపిస్తూ అభివృద్దిని పూర్తిగా మర్చిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేయండి ఈ రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని సక్రమమైన పనులకు ఉపయోగించండి కానీ ఇటువంటి దుశ్చర్యలకు మాత్రం వీళ్ళని ఉపయోగించొద్దు పాపం వాళ్ళేం చేశారు ఈరోజు ఎంఆర్ఓల దగ్గర నుంచి ఈరోజు విఆర్ఓలు హాల్ థియేటర్ల దగ్గర పోలీసు వాళ్ళు కాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మీరు అభివృద్ది వైపు ముందుకెళ్లండి ప్రజలకు ఏం కావాలో చూడండి సంక్షేమ పథకాలను భూతద్దంలో చూపిస్తూ అభివృద్దిని విస్మరించారు అన్ని రంగాలు నిర్వీర్యమైనాయి అందులో భాగంగానే సినిమా రంగాన్ని కూడా మీరు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పులు తెలుసుకుని ప్రజలకు అందుబాటులోకి రండి ప్రజలను మెప్పించే విధంగా పనులు చేయండి కానీ ఈ విధమైన నీచ నికృష్టమైన పనులు చేయడం వల్ల మీరే నష్టపోతారని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్ మాతాకి జై